హాయ్ ఫ్రెండ్స్ సునీత కుకింగ్ అండ్ లాగ్స్కి స్వాగతం ఈరోజు ఇంట్లోనే మనం డోనట్స్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగా నేను వాటర్ వామ్ వాటర్ తీసుకుంటున్నాను హాట్ వాటర్ ఇవి ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది షుగర్ ఇది ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను హాట్ వాటర్లో వేసుకున్నాను ఇది ఈస్ట్ అనమాట ఈస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇలా తీసుకున్నాను హాట్ వాటర్లోనే వేయాలి లేకపోతే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు ఈస్ట్ లేకపోయినా కూడా పెరుగు అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈసారి నేను అది చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఇట్లా కలిపి పెట్టుకోండి ఉండలు లేకుండా అటు ఇటు ఇలా ఉండలు లేకుండా కలిదిప్పుకున్న తర్వాత ఇట్లా స్పూన్తో అనుకుంటే ఉండలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ వీటిని కాసేపు ఒక టెన్ మినిట్స్ మనం పక్కన ఉంచుదాము యాక్టివేట్ అవ్వాలి కాబట్టి ఇలా అయిపోయింది చూడండి ఒక టెన్ మినిట్స్లో ఇలా అయిపోయిందాన్ని ఒకసారి కలదిప్పుకోండి ఇలా వస్తేనే మంచిగా ఉన్నట్టు ఈస్ట్ లేకపోతే పాడైపోయిందని అర్థం లేకపోతే డేట్ అయిపోయిందని అర్థం ఇలా నెక్స్ట్ నేను ఇది పంచదార పొడి ఇది నేను థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు కప్పులు కొలకైతే కప్పులో సగానికి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న కప్పులు అలాంటిది ఉంటే మీకు దానిలో సగం తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి పాలు పాలు కూడా నేను సిక్స్టీ గ్రామ్స్ పాలు తీసుకున్నాను మీకు అలానే ఆ కప్పుతోనే సగానికి తీసుకుంటే సరిపోతుంది మీకు వెయిట్ మిషన్ లేకపోతే అట్లా అన్నీ కలుపుకోండి కలిసేటట్లు అంత పంచదార అంత కలుస్తుంది అనమాట నెక్స్ట్ మైదా పిండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీనిలో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను ఆ సాల్ట్ కొంచెం చాలు ఎక్కువద్దు ఇలా కలుపుకోండి కలిసేటట్లు నెక్స్ట్ ఈ పిండిని మనం ఆ బౌల్లో వేసుకుందాము అంత కలిసేటట్లు కలుపుకోండి మీకు కొంచెం ఎక్స్ట్రా పిండి పడుతుంది అంటే కూడా కొంచెం కలుపుకోవచ్చు తర్వాత ఇది కలిపిన తర్వాత మీకే పడితే నాకు కొంచెం పట్టింది తర్వాత అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను మళ్ళీ ఎక్స్ట్రా కలిపాను ఇలా సాగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బటర్ కూడా వేసుకున్నాము బటర్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా బటర్ వేసాను నేను మీరైతే ఒక టీ స్పూన్ టూ టే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది ఇలా అంతా చేసుకోండి బట్టర్ అంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి మీకు ఏదైనా ఎక్స్టే పిండి పెడితే మాత్రం తప్పకుండా కలుపుకోండి ఇలా అంతా కలిసేటట్లు కలుపుకోండి బాగా కలపాలి అప్పుడే మనకి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఎంత ఎక్కువ కలిపితే అంత బాగా వస్తాయి డోనట్స్ అందుకోసం బాగా కలపండి చేతికి అంటుకోనంతవరకు కలుపుతూ ఉండండి కొంచెం ఏదైనా పిండి అవసరమైతే వేసుకోండి నెక్స్ట్ ఇది మూత పెట్టి మనం పక్కన పెట్టుకుందాము ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం ఇట్లా చేస్తూ ఉండండి అలా చేస్తే ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది కొంచెం పిండి వేసుకొని మళ్ళీ మనం రుద్దొచ్చు అనమాట మన చపాతి పిండిలు అలా ఎలా రుద్దుతామో పిండి వేసుకొని అలా మీరు చపాతీ కర్రతో రుద్దినట్లుగానే రుద్దండి కొంచెం పిండి వేసుకోండి పిండి వేసుకొని ఇలా చపాతీలు రుద్దినట్టు రుద్దండి కాకపోతే చపాతీలు మనం పలుచగా రుద్దుకుంటాము ఇవేంటంటే కొంచెం మందంగా చేసుకుంటే మనం చేసుకునే మందాన్ని బట్టే ఆ మందం వస్తుంది అనమాట డోనట్స్ కూడా మనం పలుచగా చేసుకుంటే పలుచగా వస్తాయి డోనట్స్ మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా గ్లాస్తో మీరు ఇట్లా చేసుకోండి నెక్స్ట్ ఇది నా నాజిల్ అనమాట నేను నాజిల్తో చిన్నది పెట్టుకుంటున్నాను మీ దగ్గర నాజిల్ అయితే చిన్న మూతలు ఉంటాయి కదా ఏదన్నా ఇంట్లో చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా వాటర్ బాటిల్స్కి అవి అవైనా పెట్టి చేసుకోవచ్చు నేను పక్కన ఆయిల్ కూడా వేడ్ చేసుకుంటున్నాను అంతలోకి అవి చేసేలోపు ఇలా అన్నీ చేసుకొని కొంచెం గ్లాస్కి పిండి రాసుకొని కానీ అంటే మాత్రం ఇంకా బాగా మంచిగా ఊడొస్తుంది ఇలా ఆయిల్లో వేడైన ఆయిల్లో వేసేసుకుందాము చూడండి పొంగుతుంది మనం ఇంకా మందమైనా కూడా చేసుకోవచ్చు నేను ఈ మందం చాలనుకొని ఇంతే చేసుకున్నాను ఇంకా మందం చేసుకుంటే ఇంకా మందంగా వస్తాయి బాగా ఇలా చేసుకొని పక్కకు తిప్పుకోండి టూ సైడ్స్ ఇలా బాగా బ్రౌన్గా వచ్చేటట్లు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఈ కలర్లో వచ్చేటట్లు వేయించుకోండి నెక్స్ట్ మిగిలిన పిండి ఉంది కదా అది కూడా మనం ఇట్లా చేసేసుకోవచ్చు ఈ నేను హోల్స్ లేకుండా చేశాను ఎందుకంటే చాక్లెట్ దీనిలో మెల్ట్ చేయడానికి అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది కొన్ని హోల్స్ లేకుండా చేశాను కొన్ని హోల్స్ పెట్టి చేశాను ఇంకోటేమో బన్ ఇప్పుడు మనకి బయట దొరికే బన్ లాగా అవి కూడా చేశాను ఒక పిండితోని ఇన్ని రకాలు చేశాను అనమాట ఇదిగోండి నెక్స్ట్ బన్ను కూడా మనకి బయట దొరుకుతాయి కదా నాన్ అని అమ్ముతూ ఉంటారు విలేజ్లో ఎక్కువ దొరుకుతాయి ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇది నేను కొంచెం అందంగానే చేశాను ఇది కూడా బాగా వచ్చింది నెక్స్ట్ మెల్ట్ చేశాను చాక్లెట్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఇది వచ్చేసి ఇట్లా పంచదార పొడి అనమాట అది మీరు డైరీ మిల్క్ చాక్లెట్ అయినా ఏవైనా మీకు అందుబాటులో ఉన్న చాక్లెట్స్ ఏవైనా మెల్ట్ చేసుకోవచ్చు ఓవెన్లో అయినా వేడి చేసుకోవచ్చు చాక్లెట్ మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇలా డోనట్స్ని ముంచి తీస్తే సరిపోతుంది అనమాట వాటి మీద మనకు కావాల్సిన స్ప్రింకిల్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు ఈ చాక్లెట్లు ఇవి ఏమి లేనప్పుడు పంచదార పొడి అయినా అద్దుకున్నా సరిపోతుంది డోనట్స్కి ఉట్టి అయినా బాగున్నాయి ఇలా మనకు కావాల్సినట్లు ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి కదా ఏదో ఒక చాక్లెట్స్ మెల్ట్ చేసుకొని ఇలా చేసుకోండి బాగుంటుంది ఇలా నేను చెప్పాను కదా మెల్ట్ చేస్తున్నాను అనేసి చాక్లెట్ అదే హోల్ పెట్టని డోనట్స్ అనమాట వీటిలో నేను చాక్లెట్ ఫిల్ చేస్తున్నాను ఇలా ఫిల్ చేసి పెట్టేస్తే మనకి తినేటప్పుడు బయటకు వస్తుంది అనమాట చాక్లెట్ చాలా బాగుంటుంది అప్పుడు ఇలా మనకు కావాల్సిన డిజైన్లు వేసుకోవచ్చు మీకున్న వాటిని బట్టి ఇది వైట్ చాక్లెట్లో నేను పింక్ ఫుడ్ కలర్ కలిపాను అందువల్ల ఇలా అయిపోయింది పింక్ లాగా ఇలా వీటి మీద కూడా నేను ఇలా వేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీకు వైట్ చాక్లెట్ లేదనుకోండి ఇప్పుడు ఓరియో బిస్కెట్స్లో వైట్ క్రీమ్ ఉంటుంది కదా దాన్ని మెల్ట్ చేసి అయినా ఇలా చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా ఎలా అయినా చేసుకోవచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దైవిగా తింటుంది పిల్లలకి చాలా ఇష్టం కదండి డోనట్స్ ఈ లాక్డౌన్లో ఇంట్లో ఉండి అవి చేసి పెట్టండి ఇవి చేసి పెట్టండి అని అంటూ ఉంటారు అందుకోసం ఏదో ఒక మనం ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టచ్చు బయట కొనే పని లేకుండా చాలా టేస్ట్గా ఉన్నాయి మీకు నచ్చుతీయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీకేమైనా డౌట్గా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చూసి మీకు ఏదనేది రిప్లై ఇస్తాను మీకు అర్థమవుతుంది ఏదన్నా అర్థం కాకపోతే మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్